చిన్న పిల్లల్లో కోవిడ్ వస్తే వారు ఎలా ఎఫెక్ట్ అవుతారు అండ్ చిన్న పిల్లల్లో కరోనా వస్తే వారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ బెస్టా లేదంటే హోమ్ ఐసోలేషన్ బెస్టా అనే ఈ విషయంపై మనతో జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, పీడియాట్రిషియన్. సో పిల్లలకు సంబంధించి కోవిడ్ పైన ఎన్నో అపోహలు తల్లిదండ్రులకు ఉండొచ్చు. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి నేను డాక్టర్ దగ్గరికి వచ్చాను. హాయ్ సార్. సార్, చూసాం కదా చాలా వరకు పాపం చిన్న చిన్న పిల్లలు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చేసి వారిని పేరెంట్స్ అటు హాస్పిటల్కి పంపించాలా లేదంటే ఇటు ఇంట్లో ఐసోలేషన్లో ఉంచాలా అనే సిచ్యువేషన్ అంటే చాలా పట్టుకుంది. సో అసలు ఏది కరెక్ట్ అంటారు సార్? చిన్నపిల్లలండి, కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు చాలా కామన్గా వస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళకి బయట దే ఆర్ గోయింగ్ ఫర్ ఆఫీసెస్, ఆఫీస్కి వెళ్ళడం వల్ల, మార్కెట్స్కి వెళ్ళడం వల్ల, లేకపోతే షాపింగ్కి వెళ్ళడం వల్ల, ఇలా ఫస్ట్ పేరెంట్స్కి వచ్చి వాళ్ళ నుంచి కిడ్స్కి కూడా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. సో ఒకటేంటంటే, చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ కిడ్స్ వచ్చేసి వాళ్ళు సిమ్టమ్స్ తక్కువగానే ఉంటున్నాయి. సో మెజారిటీ ఆఫ్ ద కిడ్స్ అసిమ్టమాటిక్గానే ఉంటున్నారు. కొంతమందిలో ఫీవర్, మైల్డ్గా కాఫ్, కొంచెం హెడేక్ అట్లా రావడం కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇవి కాకుండా ఫీవర్ మోర్ దాన్ 48 అవర్స్, 3 డేస్ పైన ఉండి బాడీ మీద ర్యాష్ లాగా వచ్చి, తర్వాత ఐస్ కూడా రెడ్గా అయ్యి, తర్వాత కాళ్ళ చేతులు వాపులు వచ్చి, తర్వాత ఇక్కడ లింఫ్ నోడ్స్ అంటారు కదా, నెక్ దగ్గర ఉండే లింఫ్ నోడ్స్ వాచిపోయి, తర్వాత టంగ్ రెడ్గా అయ్యి, కొన్నిసార్లు బీపీ డ్రాప్ అయ్యి, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి, ఇలా సివియర్ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవుతున్నారు. జనరల్గా దీన్ని ఏమంటారంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటారు. కానీ ఇది చాలా తక్కువ మందిలో మాత్రమే ఇలా వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద కిడ్స్లో మెయిన్గా ఫీవర్, కొద్దిగా కోల్డ్, బాడీ పెయిన్స్ అనే 1 ఆర్ 2 డేస్ సఫర్ అయ్యి తర్వాత రికవర్ అయిపోతున్నారు. వీళ్ళకి వచ్చేసరికి ట్రీట్మెంట్ మెయిన్ ఏముంటుందంటే అండి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే ఫీవర్ వస్తే పారాసెటమాల్, వాటర్ ఎక్కువ ఇవ్వడం, తర్వాత కోల్డ్ వేస్తే యాంటీహిస్టమిన్స్ తీసుకోవడం, ఇట్లాంటివి చేస్తే సరిపోతుంది. వీళ్ళని హోమ్ ఐసోలేషనే ప్రిఫరబుల్ చాయిస్, ఎందుకంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏమి రావట్లేదు, సో యాక్టివ్గానే ఉంటున్నారు. హోమ్ ఇంట్లో మామూలుగా వైటమిన్ D3, మల్టీవిటమిన్, జింక్ ఇలాంటి సిరప్స్తో పాటు పారాసెటమాల్ తీసుకుంటే సరిపోతుంది. అట్లా కాకుండా ముందు డిస్కస్ చేసినట్టు ఫీవర్ ప్రొలాంగ్డ్ మోర్ దాన్ 3 డేస్ ఉండి బాడీ మీద ర్యాష్ లాగా వచ్చి మిగతా సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయ్యి బాగా సిక్ అవుతున్నాడు, డల్ అవుతున్నాడు అనిపిస్తే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సిక్ అయినప్పుడు బీపీ డ్రాప్ అవడం, తర్వాత హార్ట్ మీద ఎఫెక్ట్ పడటం, మిగతా ఆర్గాన్స్ అంటే లివర్ ఇన్వాల్వ్ అవ్వడం, తర్వాత బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, లేదంటే రక్త కణాలు కూడా తగ్గిపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డాక్టర్ ట్రీట్మెంట్ అడ్వైజర్స్ తీసుకోవడం, రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకోవడం బెటర్. సార్, ఈ కోవిడ్ అంటే చిన్నపిల్లల్లో కనుక కోవిడ్ పాజిటివ్ వస్తే దీని ప్రభావం పిల్లలపైన ఎంతవరకు పడుతుందంటే, చిన్నపిల్లల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేసే కెపాసిటీ ఉంటుందండి, వాళ్ళు కూడా స్ప్రెడ్ చేస్తారు. బికాజ్ ఇట్లా ఎందుకంటే అది కూడా స్నీజ్ చేసినప్పుడు, కాఫ్ చేసినప్పుడు ఏవైతే ఆ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ జనరేట్ అవుతాయో అవి పక్కన ఉన్న వాళ్ళకి, క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఎయిర్ బోర్న్ కాబట్టి డెఫినెట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సే ఉంటుంది, వాళ్ళు కూడా స్ప్రెడ్ చేస్తారు. అందుకనే బెటర్ ఏంటంటే కోవిడ్ వచ్చిన కిడ్స్ని ఐసోలేట్ చేసుకొని ఇంట్లో ఉండడం, వేరే వాళ్ళతో కలవకుండా ఉండడం బెటర్ అండి. సార్, ఇప్పుడు అడల్ట్స్లో చూస్తే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రెయిన్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, మరి ఈ పిల్లల్లో కూడా అలా ఏదన్నా డిఫరెన్స్ ఉండొచ్చు అంటారా? మరి పెద్దవాళ్ళకే అందు చెక్కకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ వస్తుందంటే మరి చిన్నపిల్లల్లో కనుక్కోవాలంటే ఎలా? కంపేర్ అంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసినప్పుడు చిన్నపిల్లల్లో సిమ్టమ్స్ తక్కువే ఉన్నాయండి. అంటే పెద్దవాళ్ళలో ఇప్పుడు లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, లంగ్ మనం సిటీ స్కాన్ చేసిన చేంజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, తర్వాత వాళ్ళ బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. కానీ చిన్నపిల్లలకు వచ్చినప్పటికీ లంగ్లో అంత ఇన్ఫెక్షన్ ఎక్కువగా రావట్లేదు. రెండోది ఏంటంటే ఈ బ్లడ్ క్లాటింగ్ కానీ ఇవన్నీ ఇష్యూస్ ఏం రావట్లేదు. సో వాళ్ళలో ఏంటంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసినప్పుడు చిన్నపిల్లల్లో ఆ కాంప్లికేషన్స్ సివియారిటీ తక్కువగానే ఉంది. మేబీ ఒకటి ఏంటంటే వాళ్ళలో ఇమ్యూనిటీ, అంటే మనం రకరకాల వ్యాక్సిన్స్ వేస్తున్నాం పిల్లలకి, కిడ్స్లో వేసే వ్యాక్సిన్ వల్ల కానీ, ఇంకోటి యాంజియోటెన్సిన్ 2 రిసెప్టర్ అని, ఆ రిసెప్టర్ లంగ్స్లో చిన్నపిల్లల్లో తక్కువ ఉంది. వేరే ఎక్కడైతే ఆ కరోనా వైరస్ బైండ్ అవుతుంది అనుకుంటున్నారో అక్కడ ఆ రిసెప్టర్ అనేది పిల్లల్లో తక్కువ, అంటే లంగ్స్లో ఆ టిష్యూ సెల్స్ మీద
తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వైరస్ బైండ్ అవ్వలేకపోతుంది. సో దానివల్ల కూడా కొంచెం ఇన్ఫెక్షన్. ఇంకోటి ఏంటంటే కిడ్స్లో ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. దే ఆర్ నాట్ గోయింగ్ బయట మార్కెట్లోకి వెళ్ళడం కానీ అట్లా ఏం లేదు కాబట్టి. సో వాళ్ళల్లో అయితే అంత ఇష్యూ రావట్లేదు కంపేర్ టు పెద్దవాళ్ళతో పోల్చినప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లల్లో స్పెసిఫిక్గా కరోనా వచ్చిన తర్వాత కొన్నిసార్లు 4 వీక్స్ కూడా కొంచెం అంటే 4 వీక్స్ తర్వాత కూడా ఈ ఫీవర్ రావడం, మనం ఇందా డిస్కస్ చేసినట్టు బాడీ మీద ర్యాష్, తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవ్వడం, అట్లా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం బీపీ డ్రాప్ అయ్యి సిక్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటారు, ఇండ్యూస్డ్ బై కోవిడ్ ఇన్ఫెక్షన్. ఇది కొంతమందిలో, ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి వస్తే 1 or 2 కిడ్స్కి అలా ప్రపోర్షనేట్గా వస్తుంది తప్ప, బట్ సిక్ అయ్యి వాళ్ళ అడల్ట్స్లో వచ్చిన కాంప్లికేషన్స్ కిడ్స్లో రావట్లేదు. సార్, ఇప్పుడు ట్రీట్మెంట్ వైస్కి వస్తే అండ్ అడల్ట్స్తో పోలిస్తే చిన్నపిల్లలకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారు? అండ్ ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ఆర్పిటీసీ సమ్ టెస్ట్ ఉంది, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంది, మరి పిల్లల్లో అండి, మరి వీళ్ళకి కూడా ఒకవేళ ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చినా వీరికి కూడా ఏదైనా సిటీ స్కాన్ చేయాలంటారా? సిటీ స్కాన్ కంపల్సరీ ఏం కాదండి. అంటే ఇంట్లో ఎవరికైనా అంటే మదరు ఫాదర్కి పాజిటివ్ వచ్చినప్పుడు డెఫినెట్గా కిడ్స్కి వచ్చే రిస్క్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నపిల్లలు ఎస్పెషల్లీ లెస్ దాన్ 5 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మదర్ ఫాదర్తో సపరేట్ చేసి వేరే ఉండడం, ఐసోలేషన్లో ఉంచడం కష్టం. వాళ్ళు కూడా కోఆపరేట్ చేయరు, డెఫినెట్గా కిడ్ మదర్కి ఫాదర్కి ఎక్స్పోజ్ అయి ఉంటారు. సో కిడ్స్కి కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. సో వచ్చిందా రాలేదని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆర్టీపీసీఆర్ చేసుకోవచ్చు. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ రావచ్చు, కానీ ఆర్టీపీసీఆర్లో 100% మనకి ఇన్ఫెక్షన్ తెలీదు. అలానే సిటీ స్కాన్ చేయాల్సిన నెసెసిటీ ఏం లేదు. ఎందుకంటే సిటీ స్కాన్ అనేది బాగా సిక్ అవుతున్నాడు, మనం ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంది, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది, తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. సో అట్లా అనుకున్నప్పుడు మాత్రమే లంగ్స్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంత సివియర్గా ఉందని తెలుసుకోవడానికి మాత్రమే సిటీ స్కాన్ అడ్వైస్ చేస్తున్నాను. అది కూడా అడల్ట్స్లో చేస్తున్నారు. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో జనరల్గా అంత సిక్ అవ్వట్లేదు కాబట్టి అంత బ్రీతింగ్ డిఫికల్టీ, లేకపోతే ఆయాసం రావడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం అట్లాంటి కేసెస్ తక్కువే ఉన్నాయి కాబట్టి సిటీ స్కాన్ నెసెసిటీ ఏం లేదండి. ఇన్ కేస్ అది కేస్ బేసిస్ మీద డిసైడ్ చేయాలి. ఇన్ కేస్ బాగా సిక్ అయిన పేషెంట్స్కి టెస్ట్ చేయడం, సిటీ స్కాన్ చేసుకోవడం తప్పలేదు, అంటే లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ అండి. మరి చూసారు కదా, చిన్నపిల్లల్లో వచ్చే ఈ కోవిడ్ పాజిటివ్, కనుక చిన్నపిల్లలు కోవిడ్ పాజిటివ్కి అయితే ఎఫెక్ట్ అయి ఉన్నట్లయితే వీరిని ఫస్ట్ ఇంట్లోనే ఉంచి వీరికి హోమ్ ఐసోలేషన్తో హోమ్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి అంటున్నారు. తర్వాత వీరికి కొంచెం సిక్ అయిపోతే మాత్రం తర్వాత హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఈ టెస్ట్ కానివచ్చి, కోవిడ్ పాజిటివ్ టెస్ట్ కానివచ్చి అండ్ డాక్టర్స్ అడ్వైజర్స్ మీద అయితే నడవాలి అంటున్నారు. అండ్ చిన్నపిల్లలు కూడా ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చినా వీరికి కోలుకున్న ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటూ ఒకవేళ సిక్ అయ్యి ఈ కోవిడ్ సింప్టమ్స్ వస్తే మాత్రం ఫస్ట్ కోవిడ్ పాజిటివ్ అయితే ఫస్ట్ హోమ్ ఐసోలేషన్లో ఉంచి ఇంకా సిక్ అయిపోతుంటే అప్పుడు హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ని అయితే తీసుకోవాలి అంటున్నారు జనార్దన్ రెడ్డి గారు, పీడియాట్రిషియన్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి సంబంధించినటువంటి కోవిడ్ పాజిటివ్ ఒక అప్డేట్.